ప్రియమైన దేవుని పిల్లలారా, నెట్టను వీక్షిస్తున్న దేవుని పిల్లలకు ప్రత్యక్షంగా విశ్వవిద్యాలయంలో కూర్చున్న మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ శుభం ఉన్నది భూమి మీద మీకు రాదు గనుక మరణించిన తరువాతే శుభం అనే దానికి అర్థం దేవుడు చెప్పిన ఈ గ్రంథంలో ఉంది. భూమి మీద పుట్టినరోజు తరు పుట్టినరోజున చెప్పే శుభం, నూతన సంవత్సర ప్రవేశంలో చెప్పే శుభం క్రైస్తవునికి సంబంధించింది కాదు. భూమి మీద మనిషికి శుభం అన్నది లేదు. కష్టం, కన్నీళ్ళు, వేదన, శోధనలు. పని చేయటానికి కర్మాగారానికి వచ్చిన కార్మికుడికి శుభం లేదు. ఒళ్ళు వంచి పని చేయాలి లేదా కష్టపడి పని చేయాలి. యజమానిని సంతోషపరిచే విధంగా కష్టపడాలి. ఒక డ్రైవర్ డ్యూటీకి ఎక్కగానే శుభం కాదు. ఉద్యోగం వచ్చింది శుభం అనుకుంటున్నారు మీరు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పటి నుంచి టెన్షన్, ఎన్నో ప్రమాదాలు. ఏదైనా మార్గానికి అడ్డు రావచ్చు, తనదంటూ తప్పు లేకపోనవచ్చు. కానీ ముందాలోచనతో, ముందు జాగ్రత్తతో ప్రతి వ్యక్తి మనసు పెట్టి స్టీరింగ్ను పట్టుకొని బస్సును ముందు తన స్వాధీనంలోనికి తేవాలి. బ్రేకులు ఎప్పుడు ఫెయిల్ అవుతాయో తెలీదు, చక్రం ఎప్పుడు ఊడిపోతుందో తెలీదు, బండి ఏదైనా అడ్డం వచ్చి ఎప్పుడు తిరగబడిపోతుందో ఎవరు ఊహించలేరు. గమ్యాన్ని చేరుకోవాలనుకునే వ్యక్తి గమ్యం చేరినంత వరకు శుభం జరుగుతుంది అనుకోవడం పొరపాటు. కనుక శుభ ఆరంభం అంటూ ఉంటే అది పరలోకమే. ఈ శరీరంలో ఉన్నవారికి సుఖం లేదు. ఎంత డబ్బున్నా మనిషికి రోగాలు రాక మానవు. ఎంతమంది వైద్యులున్నా పట్టిన రోగాలు విడిచిపెట్టక మంచం పట్టించిన పరిస్థితులు మనిషికి ఉన్నాయి. ఆ తర్వాత మృత్యువు. ఎవడైనా చావాలి, బ్రతుకును చాలించాలి, అప్పుడే నీవు దేవుని కుమారుడవా, దేవుని కుమార్తెవా. భూమి మీద విధి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను నెరవేర్చి మృత్యుమర్గంలోకి వెళుతున్నావా? నీ ఇష్టాన్ని జరిగిస్తూ భూమి మీద సుఖపడదాం అనుకొని ఏ సుఖానికి నోచుకోక మృత్యుముఖానికి వెళుతున్నావా? ఆలోచించండి. ఈ ప్రకృతి చక్రంలో దేవుడు మీకు మరో ఒక దినాన్ని, ఒక నెలను, ఒక సంవత్సరాన్ని ప్రసాదించాడు. నూతన సంవత్సరంలో ప్రవేశించి కొన్ని గంటలు మాత్రమే అయింది. ఆ తర్వాత ఒక దినం పూర్తవుతుంది, వారం పూర్తవుతుంది, నెల పూర్తవుతుంది, కడుపు సంవత్సరం పూర్తవుతుంది. మరలా 2013 నూతన సంవత్సరం అంటున్నాం. ఈ ప్రాజెక్ట్, ఈ ప్రణాళిక కాలచక్రంలో మనిషిని, మనిషి జీవితాన్ని ముడిపెట్టాడు దేవుడు. కాలచక్రానికి మనిషి జీవితాన్ని, మనిషి బ్రతుకు కాలాన్ని ముడిపెట్టాడు దేవుడు. డ్యూటీకి బెల్ మోగగానే, స్కూల్లో బెల్ మోగగానే పిల్లలు ఏ రకంగా వెళ్ళిపోతారో, తమ తమ బాధ్యతలు నిర్వహించటానికి ఉద్యోగులు, తమ చదువులు కొనసాగించటానికి విద్యార్థులు, అలాగే మనం కూడా భూమి మీద మన బాధ్యతలు నెరవేర్చటానికి దేవుని సంకల్పం చొప్పున లోకంలో ప్రవేశించిన వాళ్ళం. అంటే నేర్చుకోవడానికి, నేర్చుకున్నది తెలియచేయటానికి, ఆ తెలియచేస్తున్నది నీ జీవితంలో నువ్వు కూడా చేయటానికి. ఆ తర్వాత తుదిగంట మ్రొగుతుంది, సెలవు. బ్రతుకుకు సెలవు, కుటుంబానికి సెలవు, నమ్ముకున్న వారికి సెలవు, నువ్వు అనుభవించిన లోకానికి సెలవు.
అది మరో లోకం. ఆ లోకంలో నీ తండ్రి నీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆయన కన్నులు నిన్ను ఎప్పుడూ చూస్తూనే ఉన్నవి. నీ పడకను చూస్తున్నవి, నీ నడకను చూస్తున్నవి, నీ సమస్త పనులను చూస్తున్నాయి. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని, విశ్వానికి దేవుడిచ్చిన ఈ నూతన సంవత్సరాన్ని ఈసారైనా నువ్వు అనుభవిస్తావా? నా ప్రభు పనిచేస్తావా? ఇంత సిస్టమ్ విశ్వంలో కలిగి ఒకదానికొకటి అతుకబడి ఒకదానికొకటి లింకప్ అయ్యి ఒక భూమి తిరుగుతుందన్న దగ్గర నుంచి ఆరంభమైన ఈ ప్రకృతి చక్రం, దాని అనుకుని ఉన్న విశ్వంలోని పదార్థం అంతా మండుతూ తిరుగుతూ విశ్వచక్రమే ఉంది. ఆ విశ్వచక్రంలో నువ్వు ఒక నలుసువి. నీవు నలుసువైనా శ్రేష్ఠుడవు అన్నాడు దేవుడు. నీ శ్రేష్ఠత్వం నీ తండ్రి పని మీద, బాధ్యతల మీద ఆధారపడుంది. అలా ఫలించిన నాడు, ఇవ్వబడిన ఆయుష్కాలాన్ని అర్పించిన నాడు దేవుడు నీతో అన్న మాట తన దగ్గరకు రమ్మన్నమాట. అదే ఈ కీర్తనలో మనం చూస్తాం. 90 కీర్తన 90 అధ్యాయంలో 3 వచనాన్ని మనం పరిశీలిద్దాం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిస్తున్నావు. తిరిగి రమ్మని చెప్పే ముందు, తన కుమారుని కుమార్తెను తిరిగి రమ్మని చెప్పే ముందు మీద ఏం రాశాడో చూడండి. 2 వచనం నుంచి, మొదటి వచనం నుంచి మీరు తిరిగి రండి అన్నాడు. పని క్లోజ్ చేసి వచ్చేయండి, పని ముగించుకుని వచ్చేయండి అంటున్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అంటే, మీరు వెళ్ళినది బడికి, మీరు వెళ్ళినది ఫ్యాక్టరీకి, మీరు వెళ్ళినది నా బాధ్యతలు నెరవేర్చడానికి, నేను చెప్పినవి నెరవేర్చడానికి. అది మీ బాధ్యతగా చేయాలని పంపించాను. ఎందుకంటే నువ్వు వెళ్ళిన వాడివే కానీ రాకూడని వాడవు కాదు, నువ్వు వెళ్ళిన వాడవు. అందుకే నరులారా తిరిగి అనే పదాన్ని ప్రయోగించాడు. ఎక్కడికి వెళుతున్నావు, ఎక్కడ నుండి వెళుతున్నావు, ఎక్కడికి వెళుతున్నావు, ఎక్కడ నుండి వెళుతున్నావు అనేది నువ్వు ఆలోచిస్తే మొదటి వచనంలో ఎక్కడ నుండి వెళుతున్నావంటే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, నే తరం నా తరం తర్వాత నా తండ్రుల తరం, నా తండ్రుల తరం తర్వాత మా తాతల తరం, మా తాతల తరం తర్వాత మా ముత్తాతల తరం, ఈ తరతరాలు తరతరాలు ఈ వంశవృక్షంలో ఒక మనిషి నుండి వచ్చిన ఆదామే ఆ తరములో మొదటి తరములో మొదటివాడయ్యాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తరతరాలు మేమున్నది, మేము వచ్చినది మీ నుండి అన్నాడు. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఇది ప్రణాళిక, ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్. ఇది ఈ ప్రాజెక్టును మనం ఆలోచిస్తే వచ్చిన వాళ్ళం, దేవుని నుండి వచ్చిన వాళ్ళం, దేవుని కొరకు ఉండవలసిన వాళ్ళం వచ్చి, దేవుని కొరకు బ్రతకవలసిన వాళ్ళం వచ్చి, ఆ తరువాత చావుకాలం, పనిని ముగించి మన కన్నవారింటికి పోవలసిన కాలం. అదే మన ముగింపు కాలం, అదే మన చావుకాలం. ఎన్ని పుట్టినరోజులు చేసుకుంటావో చేసుకో, ఎన్ని కొత్త సంవత్సరాలు చేస్తావో చేసుకో, అవి నాకు అడ్డం కావు. మీరు ఆనందంగా ఉంటే నేను ఏడ్చేవాడిని కాదు, మీరు బాగు లేకపోతే నేను ఏడ్చేవాడిని, మీ కొరకు ఎదురు చూసేవాడని. కనుక నా దగ్గరికి రావాలి. మీరు ఏ తండ్రి తన పిల్లలు తన దగ్గరికి రాకూడదు అనుకోడు. తాను బ్రతికినంతకాలం భూమి మీద తల్లిదండ్రులు తమ పిల్లలు తమ దగ్గరే ఉండాలనుకుంటారు. కనుక తరతరముల నుండి నివాస స్థలమైన దేవుని నుండి తరాలలో మనం జన్మించాం. జరిగిపోయిన ఎన్నో తరాల నుండి మనం వచ్చిన వాళ్ళం.
అలా వచ్చిన మనం మన గురించి అని అంటున్నాడు. ఈ నీ ప్రాజెక్టులో మేము ఈ విశ్వానికి రావటానికి ముందేముంది అంటే చెప్తున్నాడు రెండవ వచనంలో, పర్వతములు పుట్టక మునుపు భూమి నీ లోకములు నువ్వు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే కొండలు లేవా? లేవు. విశ్వం లేదా? లేదు. భూమి లేదా? లేదు. ఇవి పుట్టక ముందు నాలో ఉన్న మీరు, నన్ను నివాస స్థలంగా చేసుకున్న మీరు, భూమిని తాత్కాలికంగా నివాస స్థలంగా మీకు మార్చాను, విశ్వాన్ని తాత్కాలికంగా నివాస స్థలంగా మీకు మలిచాను. అక్కడ మీరు కొంతకాలమే, ఎక్కువ కాలం మీరు ఉండకూడదు. మీ పనికాలాన్ని నేనేం పెంచటం లేదు. కోట్ల సంవత్సరాలు ప్రకృతి నిర్మాణం, కోట్ల సంవత్సరాలు ఉండవలసిన మీ ప్రకృతి విశ్వం, అందులో మీ జీవితం 60-70 ఏళ్ళే కదా. ఈ చిన్న జీవితం జీవించటానికే ఇంత పెద్ద ప్రాజెక్ట్ వేశాను నేను. నన్ను వదిలి వెళ్ళిన మీరు, నాలో నుండి బయటకు వెళ్ళిన మీరు, నాలో నుండి లోకంలోకి వెళ్ళి ప్రవేశించిన మీరు నా దగ్గరికి రావటానికి ఇష్టపడటం లేదు గనుక ఆదాము దగ్గర నుంచి నేను ఆలోచించాను. నా దగ్గరికి రావడానికి మీరు భయపడుతున్నారు కదా, చావును చూస్తే భయపడుతున్నారు కదా మీరు. అది పని చెయ్యని వాడికి భయపడాలి, అది పని చేయని వాడు భయపడాలి. దానికి పనిచేసే నీకోసం మృత్యువు భయం అనేది నీకు ఉండకూడదు. నరులారా తిరిగి రండి. ఆదికాండం 3:19 నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొహానికి చెమట కాచి ఆహారం తిందు. ఎందుకంటే నేల నుండి తీశాను నిన్ను, మన్నుగా నిన్ను తీశాను, కానీ నువ్వు అమరుడుగా ఉండడానికి ఇష్టపడలేదు. నా బాధ్యతలు నిర్వహించి భూమి మీద బ్రతకాలని అనుకోలేదు. అందుకే ఏమన్నాడు, నీవు మన్ను గనక తిరిగి మన్నైపోతావు అన్నాడు. అంతే, మనుషులను మంటికి మార్చుచున్నావు. నీ మీద నేను పెట్టుకున్న ఆశలన్నీ, నీ గర్భవాసము నుండి వచ్చిన నా పిల్లలందరూ భూమి మీద నా కొరకు బ్రతకాలని నేను ఆశపడ్డాను. భూమి మీద నా గొప్పతనాన్ని ప్రకటిస్తారని ఆశపడ్డాను. భూమి మీద నా నమ్మకాలలో నువ్వు ఉంటావని అనుకున్నాను. కానీ నువ్వు మాట తెప్పావు మన్ను. ఏ మాట వలన మన్ను పుట్టిందో ఆ మాటకు లోబడింది మన్ను. ఆ మన్ను నుండి వచ్చిన నువ్వు నా మాటకు లోబడలేదు గనుక మరలా నిన్ను ఆ మన్నులోనే కలుపుతానన్నాడు. ఇది శాంపుల్. ప్రప్రథమంగా దేవుడు మానవ జాతికి నేర్పించిన ప్రారంభ పాఠం పనిష్మెంట్, శిక్ష. అతను చేసిన అపరాధానికి కడకు యేసుక్రీస్తు కడపటి ఆదావుగా భూమి మీదకి వచ్చిన ఆ మన్నును బలివ్వక తప్పలేదు. ఆయన నీకివ్వబడిన ఈ మట్టి శరీరాన్ని నీ తరువాత వచ్చిన ఆదాము, కడపటి ఆదాముగా ఉన్న నా కుమారుడు యేసుక్రీస్తు ఆ మన్నును ఎలా బలి చేశాడో మీరు చూడండి అన్నాడు. ఆ మంటిని ఎలా బలి చేశాడు? బ్రతుకు కాలంలో భూమి మీద ఏ సుఖానికి నోచుకోక, బ్రతుకు కాలంలో శరీరానికి పలానా ఆశ ఉందని నెరవేర్చటానికి ప్రయాస పడక లోకాలను కలిగించిన వాడే అదే లోకంలో మనందరికీ పాఠాలు నేర్పించటానికి తన బ్రతుకునే ఫణంగా పెట్టాడు కన్న తండ్రికి. అలా పెట్టిన వాడే నా తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తున్నానన్నాడు. మీరు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలని చెప్పాడు. నరులారా తిరిగి రండి, ప్రసంగి గ్రంథం 12:7
ప్రసంగ గ్రంథం 12:7 మన్నైనది వెనుక మళ్ళా నువ్వు చూసావు మన్నులో నుంచి వచ్చావు కనుక మన్నులో పోతావు నీ శరీరాన్ని అక్షయమైన శరీరంగా మార్చాలి అనుకున్నాను అక్షయమైన శరీరంతో అక్షయ లోకాలను నువ్వు అనుభవిస్తావు అనుకున్నాను నాశనం లేని శరీరాన్ని నీకు ఇచ్చాను నాశనమైపోయే శరీరంగా నువ్వు మార్చుకున్నావు అమర్త్యమైన దేహాన్ని నీకు ఇచ్చాను మరణము లేనిది మరణము లేని మట్టి శరీరాన్ని నీకు ఇచ్చాను కానీ మృత్యువును నువ్వు తెచ్చుకున్నావు మంటి నుండి తీయబడ్డావు నీవు మంటిలోకి పోతావు మన్నైనది తిరిగి వెనుకట వలనే మరలా భూమికి చేరిపోతావు నీలో ప్రవేశపెట్టానే జీవాత్మను నేల మంటితో బొమ్మను చేసిన తర్వాత నా ఆత్మను నా జీవాన్ని నీలో ప్రవేశపెట్టానే ఆ జీవం ఎవరైతే దానిని మట్టిలోనికి ప్రవేశపెట్టారో ఆ సృష్టికర్త దగ్గరికే వెళ్ళిపోతుంది అది మీరు వెళతారా 2012 వచ్చింది వచ్చే సంవత్సరానికి కొత్త సంవత్సరంలో నేనుంటానో నువ్వుంటావో నేను ఉండకపోతే మీరు ఉండకపోతే దేవునికి ఏమని సమాధానం మనం చెప్పగలం ఆలోచించండి యుగ యుగాలకి దేవుడు అన్నావు యుగ యుగాలకి నేను దేవుడనని నీకు అంటున్నాను కానీ మరణించిన తర్వాత నేను నీ తండ్రి కాకుండా పోతాను యుగ యుగాలు నాకు దూరం అవుతావు యుగ యుగాలు శిక్షలోకి వెళ్ళిపోతావు ఆరని అగ్ని చావని ఆత్మ ఆరని అగ్ని నిత్యాగ్ని దండన అన్నాడు యుగ యుగములు నా ఉండవలసిన నీవు యుగ యుగాలు ఆయనలో ఉన్న నీవు బయటికి వచ్చిన తర్వాత యుగ యుగాలు శిక్షణ భవించడానికి వెళ్ళిపోతావా అని అడుగుతున్నాడు దేవుడు ఒక తండ్రి తన కుమారులతో సంభాషిస్తున్నాడు ఇది ఏం నిర్ణయం తీసుకుంటావో చెప్పు యుగ యుగాలు నాలో ఉన్న నీవు యుగ యుగాలు జీవాత్మగా నాలో ఉన్న నువ్వు యుగ యుగాలు నిత్యాగ్ని దండకు వెళ్ళిపోతావా 60 ఏళ్ల ఈ చిన్న జీవితం కోసం ఏంటి ఇది ఈరోజు అర్థం కావటం లేదండి సమాజానికి మనిషి బ్రతుకులో భయం లేదు కాలాన్ని కూడా కాలదొక్కుతున్నాడు ఈరోజు కాలం ఎంత విలువైనదో అర్థం చేసుకోలేకపోతున్నాడు ఎందుకంటే సూర్యాస్తమయాలు కలగాలి భ్రమణ పరిభ్రమణాలు ప్రకృతిలో సంభవించాలి అంటే మనిషి చేయలేని పనండి కోటాను కోట్ల కోట్లు కోట్లు ఖర్చు పెట్టిన ఈ ప్రకృతి ధర్మాన్ని ఎవడో జరిగించలేడు అమెరికా గురించి గొప్పలు చెప్పుకుంటూ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సరిహద్దుల నుండి సరిహద్దుల వరకు నేను మాట్లాడిన మాటలు వింటుంటే ప్రపంచ దేశాలలో అన్నిటికంటే మేమున్న భూగర్భంలో మట్టిలో ఎన్నో రాసులు ఉన్నాయి బంగారం ఉంది బొగ్గు ఉంది ఆయిల్ ఉంది ఇలా వాడు చెప్పుకుంటూ పోతున్నాడు అది ఎలా వచ్చింది అంటున్నాడంటే దేవుడు అనే పదం వాడు ఆ నోట రాలేదు కోట్ల సంవత్సరాల క్రితం భూమిలో ఉన్న పలకల మధ్య సంభవించిన రాపిడితో మంటలు చెలరేగి ఆ మంటల్లో నుంచి కారిందే బంగారం అంటున్నాడు కోటాను కోట్ల సంవత్సరాలు ఈ భూమి లోపల ఉన్న భూమి ఒకప్పుడు భూమిగా ఉన్న అరణ్యంలో సంభవించిన ఎన్నో పెనుమార్పుల వలన చెట్లన్నీ భూమిలో మట్టిలో పాతుకుపోయి బొగ్గుగా మారింది అంటున్నాడు ఎన్నో జీవరాశులు చచ్చిపోతే భూమిలో ఎన్నో జీవరాశులు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న జీవరాశులన్నీ చచ్చిపోతే అవి భూమి లోపల భాగంలో కప్పబడితే వాటి నుండే వచ్చింది గ్యాస్ అండ్ పెట్రోల్ అంటున్నాడు దేవుడనే మాట వాడి నోట రాలేదు వాటి వలన ఇవి కలిగాయి వీటి వల్ల అవి కలిగాయి అంటున్నావే నువ్వు వాడుతున్న వాటి వలన కానీ నువ్వు వాడుతున్న వీటి వలన కానీ ఎవరి వలన కలిగాయి అనేది ఏ రోజైనా మనిషి ఆలోచించాడు వాడు కుంచిత జ్ఞానం అది కాలిఫోర్నియాలో సముద్ర భూభాగం అంతా కూడా లోపల ఎన్నో పెనుమార్పులు కోట్ల సంవత్సరాలుగా జరగటం వలన రాపిడి వలన ఆ రాపిడిలో ప్రేలుడు వలన ఆ ప్రేలుడులో కప్పబడుట వలన
ఒక బంగారం వచ్చిందంటున్నాడు, ఆహారం గోధుమ విపరీతమైన పంట వచ్చిందంటున్నాడు, జీవరాశులు చనిపోవటం వల్ల గ్యాస్ అండ్ పెట్రోల్ వచ్చిందంటున్నాడు. మరి అవి ఎక్కడి నుంచి వచ్చాయి? అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నువ్వు అనుకున్నవన్నీ నిజమని ఒకవేళ నేను అనుకుంటే ఆ పలకలు ఎక్కడి నుంచి వచ్చాయి? పలకల మధ్యన మంటలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈరోజు వాటిని నమ్ముకున్న మనిషి బైబిల్ను బయటపెడేశారు, ప్రకృతిని నమ్ముకున్నారు. అందుకే దేవుడు ఒక మాట బైబిల్లో రాయించాడు. రోమాపత్రిక 1వ అధ్యాయంలో సృష్టింపబడిన వాటికి వాటినే ఆలోచిస్తున్నారు అన్నాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక వచనమమ్మా 20వ వచనం 1వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తితో ఆయన నిత్యశక్తితో ఆయన దేవత్వముతో జీ జగత్తు ఉత్పత్తి ప్రపంచ విశ్వం పుట్టిన మొదలుకొని ఈ సృష్టింపబడిన వస్తువులు నువ్వు వాటిని గూర్చి ఆలోచన చేసి ఎలా వచ్చాయో అన్న సంగతి చెబుతున్నావే, కానీ అవి కూడా రావటానికి ఎవరు కారకులు అన్నది నువ్వు ఆలోచించడం మానేశావు. వారు నిరుత్తరులు, సమాధానం చెప్పలేని దద్దమ్మల వాళ్ళు. ఈ అన్ని సృష్టికర్త వల్ల కలిగాయన్న సంగతి ఎరిగుండిన అమెరికా ఆయన దేవునిగా మహిమపరచడం మానేసింది, కృతజ్ఞతాస్తుతులు థ్యాంక్స్ కూడా చెప్పటం మానేసింది, పనికిరాని సిద్ధాంతాలు నమ్ముకొని కోట్ల సంవత్సరాల క్రితం జరిగిందన్న నీ ఆలోచన, నీ పరిశోధన దృష్టి దారి మళ్ళింది. వారి అవివేక హృదయం చీకటి నునిగిపోయింది. జ్ఞానులను అనుకుంటున్నారు అమెరికన్స్, ఈరోజు దేవుడు మా దేశాన్ని దీవించాడు అనుకుంటున్నారు వాళ్ళు. చెప్పుకుంటూ బుద్ధిహీనులయ్యారు వారు. దేవుని మహిమను మనుష్య క్షయమైపోయే నాశనం అయిపోయే మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపాలుగా మార్చారు. బంగారం అదొక ప్రతిమ, వగ్గు అదొక ప్రతిమ, గ్యాసెస్ అవి ఒక ప్రతిమ, డీజిల్ అది ఒక ప్రతిమ, పెట్రోల్ అదొక ప్రతిమ. ప్రకృతిలో పుట్టిన ప్రతిమలను బట్టి దేవుణ్ణి విడిచిపెట్టావు కదా నువ్వు. దేవుడు నీ జ్ఞాపకాలలో లేడు కదా. ఎవరు నీ జ్ఞాపకాలలో ఉన్నారు? సముద్ర ప్రాంతం అంతా, లాస్ ఏంజలస్, కాలిఫోర్నియా సముద్ర ప్రాంతాలన్నీ వాటిలో కోట్ల సంవత్సరాల క్రితం సంభవించిన పెరుమార్పుల వలన రాష్ట్రాలుగా, భూభాగాలుగా, దేశాలుగా విభజింపబడ్డాయని ఈరోజు నువ్వు చెప్పుకుంటున్నావే. క్షయమైపోయి ఇవే నేల నుండి వచ్చినవన్నీ నేలలో పోతాయి, నేలతో పోతాయన్న దేవుని మాటను మరిచిపోయిన ఈరోజు పాశ్చాత్య దేశాలు దేవుణ్ణి విడిచిపెట్టేశారు. ఎందుకంటే వాళ్ళకి కనబడినవే క్షయమైపోయినవే, నాశనమైపోయే వాటిని నమ్ముకున్నారు. కానీ నాశనము కాని నిన్ను, నాశనము కాని వాడు, నాశనము కాని దేవుని గూర్చి వీళ్ళ మధ్య ఉన్న బంధం ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితం ప్రణాళికో మనిషి అర్థం చేసుకోకుండా అయిపోయాడు. ఈరోజు అమెరికాలో పంటకు ఫలానా మిచిగాన్ అనే రాష్ట్రం గొప్పదైతే, ఇలా బంగారాన్ని బట్టి ఒక రాష్ట్రాన్ని, బొగ్గును బట్టి మరో రాష్ట్రాన్ని, గ్యాసెస్ను బట్టి మరో రాష్ట్రాన్ని, ఇలా వాడు గొప్పలు చెప్పుకుంటున్నాడే కానీ వాటిని భూమిలోని భవిష్యత్తు కొరకు భద్రపరిచిన వాడు దేవుడు అన్న సంగతి నీకు తెలుసా? నువ్వు పుట్టక ముందు, నువ్వు రాకముందే ఆయన సంకల్పంలో ఉన్నవానిగా ఏం పుట్టకముందు, పర్వతములు పుట్టక మునిపే, భూమిని లోకములు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే మా దేవుడవు అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 3:15 ద్వితీయోపదేశకాండం 3:15 పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థము వలన సంపూర్ణముగా ఫలించు, భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన
అతను భూమిని దీవించును. యెహోవా మన ఉన్న ఈ భూమిని దీవించాడట. నీ కాళ్ళ కింద బంగారం, నీ కాళ్ళ కింద రత్నరాశులు, నీ కాళ్ళ కింద వజ్ర వైడూర్యాలు, నీ కాళ్ళ కింద పెట్రోలు, నీ కాళ్ళ కింద గ్యాసెస్, నీ కాళ్ళ కింద ఇన్ని వనరులు ఎలా వచ్చాయో బైబుల్ పట్టుకుని చదువువలసిన నువ్వు. ఆ రోజు ఇశ్రాయేలీల కొరకు మోషే ద్వారా దేవుడు రాయించిన ఈ మాటలు చదువుతుంటే అవి రగిలివ్వడమా, అవి పగలటం వలన, వాటి మార్పుల వలన జరిగాయంటావా? మూర్ఖుడా, ఓ అవివేకి, ఎంత తప్పు చేశావురా, ఎంత ఏది శాస్త్రీయంగా వీడు ఈరోజు అనుకుంటున్నాడు అవి వచ్చాయని, జరిగాయని, అవునని ఏదో అనుకుంటున్నాడు ఊహలో. కానీ నీ తండ్రి ఏమంటున్నాడో తెలుసా వాడితో, అమెరికా వాడితో? ఈ భూమి మీద ఉన్న జ్ఞానం అనుకునే ప్రతి తెలుగు తక్కువ వానితో దేవుడు చెబుతున్న మాట మరలా రిపీట్, పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థముల వలన. ఎందుకు నీకు ఈ పురాతన ఈ పర్వతములలో శ్రేష్ఠ పదార్థాలు నీకు రావాలి? భూమిలో కలిగినటువంటి ఈ పలకల రాపిడి వలన, ఒత్తిడి వలన, ఆ భూమిలో జరిగినటువంటి ప్రకంపనల వలన, నేలలో లావాలాంటి ఎంతో ప్రాంతాలు బయటికి వచ్చి కొండలు ఏర్పడ్డాయంటుంది ఈరోజు శాస్త్ర ప్రపంచం. ఏంటి కొండలు నువ్వు అనుకుంటున్నావా? ఏంటి ఆ కొండలు అనుకుంటున్నావా? భూమి లోపల జరిగిన ఎన్నో ఘర్షణ సంఘర్షణల వలన ఈ నేల పొంగిపోయింది, పైకి రావడం వలన పర్వతాలు పుట్టాయంటున్నారు వాళ్ళు. దేవుడు అంటున్నాడు 90వ మీ ఇందాక పాఠ్యభాగంలో 90లో 2వ వచనంలో, పర్వతములు పుట్టక మునిపే భూమిని లోకమును నీవు పుట్టింపక మునిపే ఆ భూమి మీద ఉండవలసిన వారి కొరకు ఏ ఉంచాలో రాశాడు ఆయన, చేశాడు ఆయన. ఇల్లు కట్టించక మునిపే నీ కొరకు నిన్ను నడిపించే వాహనం పుట్టక మునిపే నిన్ను కన్నాను. అప్పుడు నీకు అవి కావాలని నేనే పెట్టాను. నువ్వు నాన్న అని అడగకముందే నీకు కావలసినవన్నీ భూమి అడుగు భాగాల్లో పొందుపరిచాను. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు, నువ్వు పుట్టక మునుపు, నాలోండు నిన్ను విడదీయక ముందు నేను నీ కోసం ఎన్ని ఆలోచించాను అంటున్నాడు దేవుడు. ఏమిచ్చాడట? భూమి లోపల భాగం నుంచి ఏమొస్తానంటాడు? ద్వితీయోపదేశ కాండం 33:15లో పురాతన పర్వతముల శ్రేష్ఠ పదార్థమును, నిత్య పర్వతముల శ్రేష్ఠ పదార్థమును సంపూర్ణముగా ఫలించే భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా భూమిని దీవించాడు. నీకోసం పుట్టిన నేలది, నీకోసం దేవుడు చేసిన నేలది, నీకోసం సారాన్నిచ్చిన నేలది ఆయన చేశాడు. ఏ పిచ్చివాడు ఈరోజు ఆలోచిస్తున్నాడండి? వాడి దేశంలో బంగారం ఉందంటున్నాడు, వాడి దేశంలో బొగ్గు ఉందంటున్నాడు. ఏ దేశంలో అయినా ఉంది, ఇవన్నీ నీకోసమే, నీ తన ప్రేమను నీ వెళ్ళ చాటుకోవడం కోసమే. అయినాయనా యోపగ్రంథం 15:7 యోపగ్రంథం 15:7 మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నువ్వు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా? నీవు దేవుని ఆలోచన సభలో ఉన్నావా? నువ్వు నా ఆలోచన సభలో నిన్ను డిస్కస్ చేసి నీకు భూమిలో ఈ పెడతానని నేను చెప్పలేదు. నువ్వే జ్ఞానిని అనుకుంటున్నావు. ఆలోచించండి, మేము ఎరుగనిది నీవేమెరుగుదువు, మేము గ్రహింపనిది నీవేమి గ్రహిస్తున్నావు? చాలమ్మా, దేవుని పిల్లలారా, ఏమన్నాడు ప్రారంభ మాటలు 7వ వచనంలో, మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? అవును, ప్రకృతి కంటే ముందున్నవాడని దేవునిలో నేను, జగత్తు కంటే ముందున్నవాడిని దేవునిలో నేను, దేవునిలో నేను ఉన్నవాడను, పర్వతములు పుట్టకమునుపు దేవునిలో నేను ఉన్నవాడను. ఏమన్నాడు ఆ మాట? పర్వతములకు ముందుగా పుట్టిన వాడవా? వాట్ ఏ వండర్ఫుల్ అండి బైబిల్, సైన్సా? వాడు చెప్పిన అబద్ధాలు నేర్చుకుంటావా వెళ్ళి నువ్వు? వాడు బడిలో పాఠాలలో చెప్పిన అబద్ధాలా? ఆ శాస్త్రవేత్తలు చెప్పిన అబద్ధాలు, పచ్చి అబద్ధాలు అవన్నీ వాడు చెప్పినవి. మన తండ్రి మన కొరకు ఈ భూమిలో దాచిన మన అవసరాలకు
తరతరాలు మన అవసరాలకు దాచిన ఆస్తి అండి అది. ఎందుకు ఎందుకు ఇంత విశ్వానికి పుట్టించాడు ఆయన? నువ్వు ఆయన సొత్తు గనక, నువ్వు ఆయన ఆస్తి గనుక, నువ్వు ఆయన సంతానము గనుక. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 25వ వచనం చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 25వ వచనం. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలే పుట్టక మునుపు, భూమిని దాని మైదానాలను దేవుడు చేయక మునుపు, నేల మంటినే ఒక రవంత కూడా సృష్టించక మునుపు, నేను పుట్టాను అంటున్నాడు ఎవరు? యేసుక్రీస్తు. ఏమీ లేకముందు నేను పుట్టానయ్యా. నా తండ్రితో నేను మాట్లాడిన మాటలు, మీ కొరకు నేను మాట్లాడిన మాటలు. అందుకే కిందకు వచ్చేసరికి అంటాడు 8వ అధ్యాయంలో, నేను ఆయన యొక్క ప్రధాన శిల్పిని. వచనం చెప్పాలి 30వ వచనం, నేను ఆయన యొక్క ప్రధాన శిల్పిని, నేనేనయ్యా ఈ ప్రకృతి విశ్వ నిర్మాణానికి ప్రధాన శిల్పి, డిజైనింగ్ ఇంజనీర్, నేనే ఇంజనీర్. దానికి మీకు కావలసినవన్నీ ఎలా ఉండాలో అని చెప్పింది నేనే. అందుకే ఆ అందులో ఒక మాట అంటాడు, కలుగు చేసిన ఈ సృష్టిని బట్టి నల్లును చూసి ఆయన సంతోషిస్తున్నాడు అనే పదప్రయోగం చేశాడు చూడండి 31. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచున్నాడు. అంటే ఇంత మహావిశ్వాన్ని కలిగించిన ఆ మహావిశ్వంలో నువ్వు ఉండవని, ఇంత మహావిశ్వాన్ని దేవుడు కలిగించిన ఆ మహావిశ్వంలో నువ్వు ఉండకుండా నీ కొరకు కలుగు చేసిన పరలోకాన్ని బట్టి నేనే ఏమనుకుంటున్నాను, సంతోషిస్తున్నాను అన్నాడు. అంటే పరలోకం మంది, ఈ భూమిలో దొరికే వీటి కోసమే, ఇంగిలి కోసమే నువ్వు కుక్కలా ప్రయాసపడుతున్నావే తప్ప నీ బ్రతుకు భవిష్యత్తు ఎంత వీరోచితమైనదో, ఎంత గొప్పదో, ఎంత ఔన్నత్యమైనదో మనిషి ఈరోజు ఆలోచించకుండా భూమి మీద ఈ చిన్నదానికోసమే ఇలా నువ్వు నలిగిపోతే ఆ మహాలోకాన్ని చూసి ఏమైపోవాలి నువ్వు? భూమి మీద దొరికి బంగారం, ఈ వజ్రాలు, ఈ రాళ్ల మొక్కల కోసమే నువ్వు పరితపించిపోతే ఆ పరలోకాన్ని చూస్తే నీ మతి పోతుంది. ప్రధాన శిల్పి గారు చెబుతున్న మాట ఇది. కలిగి ఉన్నదేదో ఎవరి వలన కలగకుండా, ఎవరి వలన కలిగిందో యేసుక్రీస్తు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు ప్రధాన శిల్పి గనుక. నువ్వు ప్రయాణానికి తీసుకెళ్ళేది కొంచెం పులిహారే, ఒకటే రెండు వాటర్ బాటిల్స్ అంతే, ఇటు వీటిని చూసే బుంగిపోతున్నావా జర్నీలో? భూమి మీదకి వచ్చిన నీ ప్రయాణంలో నీకున్నది వెండి, బంగారం, పెట్రోలు, అబ్బో గ్యాస్ ఇవన్నీ ఉన్నాయి. అవి టెంపరీ, జస్ట్ టిఫిన్ బాక్స్ అది నీకు. ఈ బాక్స్ చూసే నువ్వు లొట్టలేస్తున్నావు రా బిడ్డ. ఆ మహాలోకం చూస్తే నీకు మతిపోద్ది. స్థలముల సిద్ధపరచ వెళ్ళుచున్నాను, మీరు రాబోయే మహాలోకానికి అక్కడ కూడా నేను కూడా డిజైన్ చేయాలి. ఏమన్నాడు యేసుక్రీస్తు? ఫిలిప్పు అడుగుతున్నాడు 15వ అధ్యాయం 14వ అధ్యాయం యోహాను సువార్త 3వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నీతో చెబుతాను నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. అందుకే ఉండి 33 ఇయర్స్లో నా ప్రోగ్రామ్, దేవుడు నాకు ఇచ్చిన పనిని ముగించుకొని నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఓల్డ్ పనులు అప్పుడప్పుడు అంటాం, అబ్బా మరి ఇంకొక రోజు ఉండండి అంటే, లేదండి చాలా పని ఉంది నాకు, నేను వెళ్ళకపోతే అవదండి అంటావు. యేసు 33 ఏళ్ళు అండి, కోటానుకోట్ల సంవత్సరాల ముందు పుట్టిన ఆయన, కోటానుకోట్ల ఆయుష్యు కలిగిన ఆయన, అంతము లేని ఆయన, 33 ఏళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చి వెళ్ళిపోయాడు అంతేనండి. స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీకు లేని ఎడల నేను చెబుతాను కదా మీకు లేవని, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి మరలా నేనుండే ఆ స్థలంలో నాతో పాటు నా తండ్రి దగ్గర మీరు ఉండాలని మరలా వస్తాను,
మరలా వస్తాను నా యుద్ధ ఉండడానికి తీసుకుపోవటానికి. ఈ పగటి కలు ఈ మాటలలో లీనమై ఈ మాటలలో లేనివు ఏయో ఊహించుకున్న ఫిలిప్ అంటాడు. ఏమన్నాడు చూడండి, తోమా తోమా అంటున్నాడు. అందుకు తోమా ఆయన గాయాలలో వేలి పెట్టి చూసినంత వరకు నమ్మనన్న అపనమ్మకస్తుడైన తోమా ఇక్కడ కూడా అపనమ్మకం వచ్చేసింది. ఏమన్నాడు, ప్రభువా ఎక్కడికి వెళుతున్నావు మాకు తెలీదే, ఆ మార్గం మాకు ఎలా తెలుస్తుంది, మరి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఎంత అమాయకుడండి. ఒరే నాన్న నేను వస్తాను కదరా మిమ్మల్ని తీసుకెళ్ళడానికి, మీరు నా తమ్ముళ్ళు కదా, అందుకే భూమి మీద ఆ మార్గం ఎలా ఉంటుందో మీరు తెలుసుకోండి. చదవండి, ఆయన అంటున్నాడు ఆరో వచనం. అన్నది ఆరో వచనం, యేసు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప ఎవడును షార్ట్కట్లో ఏది గేటికి ఎంతేసి రావడం జరగదు. నేను రావాలి, మిమ్మల్ని కొనిపోవాలి, ఇంకా నయ్యం అసలు అడగలేదు. అయితే అంతవరకు మేము ఎక్కడ ఉండాలి అనలేదు. అది ఆయన చనిపోయే నాటికి ప్రక్కన దొంగడుగుతున్నాడు. ప్రభు అని రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నాడు. అప్పుడు చెప్పాడు టెంపరీ అడ్రస్, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు, వెయిటింగ్ రూమ్. భూమిని విడిచిపెట్టిన తరువాత యేసు వచ్చినంత వరకు మనం ఉండే మరో లోకమే మూడవ ఆకాశంలోని పరదేశం. రెండో లోకం నుండి మూడో లోకానికి వెళ్ళాలి మరణించిన తర్వాత. శరీరం రాకముందు మొదటి ఆకాశంలో ఉన్న మనం, శరీరం వచ్చిన తర్వాత విశ్వంలో, ఈ రెండవ ఆకాశంలో విశ్వం భూమి మీదకి వచ్చాం. భూమి మీద నుండి రెండవ ఆకాశము నుండి తిరిగి మూడవ ఆకాశానికి వెళ్ళిపోతాం పరదేశంలో ఉండటానికి. ఆ తర్వాత యేసు వస్తాడు, అదే రాకడా. నేనుండు స్థలంలో మీరు నువ్వు ఉండులాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోవాలి, పరదేశంలో ఉండాలి. ఆయన వస్తాడు. ఎవరి వలన ప్రకృతి కలిగిందో ఆయన లేకుండా ఈ ప్రకృతి కలగలేదని ఎవరిని గురించి వ్రాయబడిందో ఆ ప్రకృతి కర్త యేసు రావటం, మూడో ఆకాశంలో మనల్ని తేవటం, రెండో ఆకాశం భస్మం కావటం, మంటల్లో బూడిదై విశ్వమంతా కాలిపోతే ఒకటి మూడు ఆకాశాలతో సెటిల్ ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోద్దాయింది. మరి పరదేశం ఉంది కదండి, మొత్తం మార్చేస్తాడు ఆయన పాతాళ లోకంగా. మరి సెంట్రల్ జైలు ఇక్కడే ఉండేది, ఇప్పుడు ఇక్కడ లేదు, అల్లు అడిపోయింది. గవర్నమెంట్ ఇష్టం, ఎక్కడికడితే అక్కడ పోవాలి మనం నేరస్తులం అయితే. దేవుని పిల్లలారా, పర్వతాలు లోకం కలగకముందు ఆయన ప్రణాళికలో ఉన్న మనం, మన రాకపోకల గురించిన విషయాలు ఎరిగిన వారంగా ఉండాలా వద్దా మనం చెప్పండి. మీరు ఇవి తెలియని వారేనండి లోకంలో ప్రయాసపడుతున్నారు, అవి తెలియని వారు. అందుకే అనేకసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, కుక్క పరిగెత్తుకుంటూ పోద్ది ఏదో ఎవరో పిలిచినట్టు, దానికోసం ఏదో వెయిటింగ్లో ఉన్నట్టు, అదేదో రెడీ చేసి పెట్టి దీనికి ఇవ్వాలనుకునేటట్టు పరిగెడుతుంది. ఏమనుకుంటుందో మళ్ళీ రిటర్న్ పరిగెడుతూ వస్తుంటుంది. మనిషి జీవితం భూమి మీద ఆ కుక్క బ్రతుకు లాంటిదే. వీడెందుకు విమానం ఎక్కి ఢిల్లీ వెళ్ళిపోతుండో తెలియదు, వాడు ఢిల్లీ నుంచి ఎందుకు ఆ మాస్కో వెళ్ళాడో తెలీదు. ఏమండి కుక్క తిరుగుడు అంటారు దీన్ని, గొప్ప తిరుగుడు అనుకుంటారు మీరు. గొప్ప తిరుగుడు కాదు అది, కుక్క తిరుగుడు. భూమి మీద ప్రతి మనిషి పరలోకంలో దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథాన్ని, అక్కడ నుండి వచ్చిన ఆ మాటలను ఈరోజు మనం చదువుతుంటే, ఈ వెర్రి ప్రపంచాన్ని వెర్రి జ్ఞానాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఈ నూతన సంవత్సరంలో నూతన వరవడిలో నూతనంగా చెప్పబడుతున్న ఈ మాటలు 20వ శతాబ్దం ప్రారంభించానండి నేను, 20th century. 21వ సెంచరీలోకి వచ్చేసాం మనం. ఈ మాటలు ప్రపంచవ్యాప్తం కావడం మొదలుపెట్టాయి. క్రైస్తవ జీవితాలలో మార్పును తెస్తుంది, ఎంతోమంది మార్పుకు వస్తున్నారు.
ఎంతో మంది బైబిల్ ఎంత గొప్పదా అంటున్నారు, ఎంతో మంది దేవుడు ఎంత ఆలోచన కలిగి ఉన్నాడా మన మీద అంటున్నారు. కొన్ని పిచ్చి కుక్కలైతే దేవుడికి కష్టాలేంటి, దేవుడికి ఏడుపు ఏంటి, దేవుడికి కన్నీళ్ళు ఏంటి, దేవుడికి పరేంటి అంటున్నాయి కొన్ని పిచ్చి కుక్కలు. దేవుడు అర్థం కానప్పుడు ఆ పిచ్చి కుక్కకి ఏమర్థం అవుతుందో చెప్పండి. పిచ్చెక్కింది, పిచ్చెక్కింది, పిచ్చెక్కిన కుక్క దగ్గరికి వెళ్ళి కరవకూడదమ్మా కొట్టు చంపుతారు అని అంటారా? చెప్పినందుకు వెళ్ళి నిన్ను గరిచేస్తుంది. అలాగెంతమందో దౌర్భాగ్యులు ఉన్నారు ఈరోజు ప్రపంచంలో, ఎందరో పిచ్చివాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు. వాళ్ళు దేవునికి కాకుండా నిన్ను దూరం చేస్తున్నారు. ఎన్నో ఆశలు చూపిస్తున్నారు, డబ్బు ఆశ చూపిస్తారు, స్థలాల ఆశ చూపిస్తారు, పెళ్ళిళ్ళ ఆశలు చూపిస్తారు, బ్రోకర్స్గా ప్రవర్తించి వాళ్ళని నమ్ముకున్న ఎందరో దౌర్భాగ్యులు మనలో నుంచి బయటికి వెళ్ళిపోయారండి ఈరోజు. జనాన్ని మోసం చేస్తూ, దేవుని ముసుగులో దేవుని కార్యక్రమాలని పాడు చేస్తూ, ఆయన మహాసంకల్పంతో ప్రారంభమైన 20వ శతాబ్దపు విప్లవాన్ని పాపం అమాయకులు ఆర్పాలనుకుంటున్నారు, అడ్డగించాలనుకుంటున్నారు. లేదు, కట్ అయిపోతారని చెప్పాను ఆల్రెడీ. నూతన మళ్ళా నూతన సంవత్సరంలో చెబుతున్నాను వీళ్ళందరికీ. వాళ్ళ గ్రీటింగ్ ఏంటంటే, వాళ్ళకి ఏమంటున్నానంటే, మీరు నరకబడతారు, జాగ్రత్త. కొండను ఢీకోలేరు ఎవరో. ఇది యేసు విప్లవం, ఇది ఇది పరలోకపు తండ్రి విప్లవం, ఇది ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ ప్రపంచంలో అంటిపెట్టుకున్న విప్లవం ఇది. ఈ విప్లవానికి ఎవడు అడ్డు రాకూడదు. మనుష్య జ్ఞానాన్ని విప్లవంలోకి చొప్పించకూడదు. మనిషి స్వార్థపర బుద్ధులు విప్లవంలో చోటు చేసుకోకూడదు. అవసరాల కోసం దేవుని నమ్మే నటన ఈ విప్లవంలో ఉండదు. ప్రాణాలు ఇచ్చేదే ఈ విప్లవం. నరులారా తిరిగి రండి, కళ్ళు ఉంచుకోండి.